అనంతపురం జిల్లా రాయదుర్గం ఎర్రగుంట గ్రామంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళను జెడ్పిహెచ్ స్కూల్ క్వారంటైన్ లో 11 మందిని ఉంచారు. క్వారంటైన్ లో ఉన్న 11 మందికి అన్ని సదుపాయాలు కల్పించారు. 14 రోజుల తర్వాత వాళ్ళని పరీక్షించి శాంపిల్స్ పంపించగా నెగటివ్ వచ్చిందని సచివాలయ సిబ్బంది తెలియజేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ పాస్ నుండి వచ్చిన వాళ్ళని క్వారంటైన్ సెంటర్ లో ఉంచాము. 14 డేస్ అనంతరం వాళ్ళకి టెస్ట్ చేసిన తర్వాత నెగటివ్ వస్తే వాళ్ళని రిలీజ్ చేసేసి మళ్ళీ 14 డేస్ హోమ్ క్వారంటైన్ పెడుతున్నాం. అలా ప్రస్తుతానికి ఈ రోజుటి వరకు 11 మంది మా క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. వాళ్ళకి స్పెషాలిటీ ఎలాగా మేడం? అంటే అన్ని మేమే అన్ని అరేంజ్ చేస్తున్నామండి. అన్ని చేస్తున్నాం, నీట్నెస్, శానిటేషన్ వర్క్స్ అన్ని చూసుకుంటున్నాము. ఒక విఆర్ఎన్ అలాట్ చేశాము. వాళ్ళు నైట్ ఉంటారు. డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇద్దరిని వాలంటీర్స్ని వేసాము. శానిటేషన్ వర్క్ అంతా మా ఇంజనీర్ అసిస్టింగ్ చూసుకుంటున్నాం.